ఇక ఏలూరు వింత వ్యాధి బాధితులను వైద్య మంత్రి నాని పరామర్శించారు. ఇక తూర్పు వీధిలో బాధితుల ఇళ్లకు వెళ్లి మరీ పరామర్శించారు. డిశ్చార్జ్ అయ్యాక పరిస్థితి ఎలా ఉందంటూ మంత్రి ఆరా కూడా తీశారు. ఇక అదేవిధంగా మందులు, బియ్యం, కూరగాయల కిట్లు కూడా మంత్రి ఆల నాని అందజేశారు. ఇక ఇదే ఇష్యూపై దీనికి సంబంధించి మరిన్ని వివరాలు రాంబాబు అందిస్తారు. రాంబాబు చెప్పండి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరం ఇప్పుడిప్పుడే వింత వ్యాధి నుంచి కోలుకుంటుంది. వింత వ్యాధి నుంచి కోలుకున్న వారి ఇంటికి వెళ్ళి స్వయంగా డిప్యూటీ సీఎం ఆల నాని వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు అది వస్తువులు కూడా పంచిపెట్టే క్రమంలో తూర్పు వీధి గంగాడమ్మ గుడి సెంటర్ లో చేస్తున్నారు. నేను తంగిరమూడి ప్రాంతంలో కూడా వాళ్ళందరినీ పరామర్శించారు. ఒక్కొక్క ఏరియాకి వెళ్ళి వాళ్ళ బాగోగులు తెలుసుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయాలి. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకుంటూ వారికి నిత్యావసర వస్తువులన్నీ కూడా పంపిణీ చేస్తున్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్రమైన ఏలూరు నగరం, అదే రకంగా నాని సొంత నియోజకవర్గం కూడా కావడంతో దాదాపు 600 మందికి పైగా ఈ ఏదైతే వింత వ్యాధి బారిన పడ్డారో 614 మంది వింత వ్యాధి బారిన పడటం, 605 మంది డిశ్చార్జ్ అయిపోయిన పరిస్థితుల్లో దాదాపుగా 7 మంది మాత్రమే ఇప్పుడు ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎవరైతే డిశ్చార్జ్ అయ్యారో వారి వార్డులు వారీగా ప్రాంతాల వారీగా ఒకసారి వెళ్ళి వాళ్ళందరినీ పరామర్శించడం జరిగింది డిప్యూటీ సీఎం ఆలనాని. తర్వాత ఈ రోజు అన్ని ప్రాంతాల్లో కూడా వారికి తీసుకెళ్లి ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులన్నీ కూడా తానే స్వయంగా అందజేస్తున్న పరిస్థితి ఉంది. సొంత నియోజకవర్గం కూడా కావడం, అదే రకంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కావడంతో వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు, ఏదైనా మందులు అవసరమైతే మందులు కూడా స్వయంగా ఆయన దగ్గరుండి వాళ్ళకి పంపిణీ చేస్తున్నారు. అదే రకంగా మొత్తం ఏలూరులో ఎవరైతే ఈ వింత వ్యాధి రోగులు పడ్డారో 614 మంది అందరికి కూడా వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కనుక్కుంటారు. కారణం నిరంతరం ఒక పర్యవేక్షించడానికి కూడా ఒక టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళకి ఏమన్నా ఈ వ్యాధి తిరగబెట్టే అవకాశం ఉందా అని వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. అదే రకంగా ఈ రోజు నిత్యావసర వస్తువులు ప్రతి ఇంటికి స్వయంగా తీసుకెళ్లి మంత్రి ఆలనాని నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి వాళ్ళ ధైర్యాన్ని నింపే ప్రయత్నం కూడా చేశారు. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంది అని ముందుగా చెప్పినప్పుడు ఎలా చెప్పారో అదే రకంగా వాళ్ళకి సరిపడా నిత్యావసర వస్తువులు కూడా తీసుకెళ్లి వాళ్ళకి అన్ని రకాలుగా మేము ఆదుకుంటాం, ఏదన్నా ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య వచ్చినా ఆర్థిక పరంగా తమకు అన్నీ ఫోన్ చేయటంటూ కూడా ఆలనాని స్వయంగా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తుండటంతో ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళలో కూడా కొంత మనోధైర్యం నెలకొనే అవకాశం ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ రాంబాబు.